Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ గట్స్ పై జాతీయ మీడియాలో చర్చ. జగన్కి గట్స్ ఉన్నాయా లేవా అన్నది పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. ఆయన గట్స్ ఉన్న నేత, అది ఎప్పుడో పుష్కర కాలం క్రితమే రుజువైంది. లేకపోతే కొండంతా యూపీఏ సర్కార్ని, నాలుగేళ్లకు పైగా అధికారం చేతిలో ఉన్న ఒక పార్టీని ఎదిరించి బయటకు వచ్చేయడం గట్స్ కాక మరేమంటారు. జగన్ గట్స్ని చూసే నాడు అంతా ఫ్యాన్స్ అయ్యారు. ఇక జగన్లో పట్టుదల ఉంది, దానిని మించి మొండితనం కూడా ఉంది. దాంతో ఆయన తన దారిని తానే నిర్మించుకున్నారు. అది ముళ్లబాట అయినా పూలబాటగా భావించి సాగిపోవడం ఆయనకే చెల్లు. ఇక జగన్ రిస్క్ చేస్తారని అనుకోవడం కంటే జగన్ అంటేనే రిస్క్ అని మార్చుకుని తెలుసుకోవడమే సబబు. ఇవన్నీ ఇలా ఉంటే లేటెస్ట్గా జగన్ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఈ విషయంలో ఆయన చాలా పెద్ద సాహసం చేశారని అంతా అంటున్నారు. కానీ ముందే చెప్పుకున్నట్లుగా సాహసాలు చేయడమే జగన్ మార్క్ పాలిటిక్స్ కదా. సో అది దుస్సాహసమా లేక మరొకట అన్నది కూడా ఆలోచించకుండా ఆయన చేసుకుంటూ వెళ్లారు. తనకు నచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చారు, అలాగే శాఖలు కూడా తాను అనుకున్నట్లుగా ఇచ్చారు. ఇప్పుడు చెప్పుకోవాల్సింది జగన్ దూకుడు గురించే. ఒక ఓసీ అధినేత నాయకత్వంలోని ప్రభుత్వంలో 17 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ ఉండడం అంటే నిజంగా గ్రేట్. అందుకే ఆంగ్ల మాధ్యమాలు సైతం ఏపీలో మంత్రివర్గ కూర్పు గురించి వరుసపెట్టి మరీ విశ్లేషణలు ఇచ్చాయి. జాతీయ రాజకీయాలను సైతం అలా జగన్ తన వైపునకు తిప్పుకున్నారని చెప్పాలి. ఏపీలో మంత్రివర్గ విస్తరణ 2 రోజుల పాటు దేశ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ అయింది. ఇక బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అయితే జగన్ గ్రేట్ అనేశారు. ఆయన చాలా పెద్ద సాహసం చేసి బీసీలకు పదవులు పంచారని కొనియాడారు. ఇప్పుడు ప్రస్తావించుకోవాల్సింది విపక్షాల గురించి. ఏపీలో జగన్ దిగిపోతే అధికారంలోకి వద్దామనుకుంటున్న టీడీపీలో కూడా జగన్ 2.0 మంత్రివర్గం కూర్పు మీద పెద్ద ఎత్తున చర్చ సాగుతోందట. ఒకసారి చంద్రబాబు హయాంలో జరిగిన మంత్రివర్గ విస్తరణలను గురించి చర్చించుకుంటే ఉమ్మడి ఏపీలోనూ విభజన ఏపీలో కూడా ఆయన పూర్తిగా మంత్రులను ఎప్పుడు తొలగించలేదు. కొందరి చేతనే రాజీనామాలు తీసుకుని వాటిని నింపారు. ఇక 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా 19 మందితోనే 3 ఏళ్ల పాటు పాలన చేశారు. 6 సీట్లు అలా వదిలేసి ఆశావహులను అదుపులో పెట్టుకున్నారు. 2017లో మరోమారు మంత్రివర్గ విస్తరణ చేపట్టి మొత్తం 10లోపే కొత్త మంత్రులను తీసుకుని కథ అయిందనిపించారు. 2018లో అయితే ఎస్టీ కేటగిరీలో కెడారి సర్వేశ్వరరావు హత్య తరువాత ఆయన కుమారుడు శ్రావణ్కి మంత్రి పదవి ఇచ్చారు. మొత్తానికి చంద్రబాబు డేరింగ్ స్టెప్ అంటూ ఏది ఈ విషయంలో వేయలేదని టీడీపీలో కొందరి నాయకుల చర్చగా ఉందట. ఇక బీసీ పార్టీగా చెప్పుకునే టీడీపీ 48% మాత్రమే వారికి పదవులు ఇచ్చి 52% అగ్రకులాలకు ఇచ్చింది. కమ్మ రెడ్డి కాంబినేషన్తో పాటు వారి ఒత్తిళ్ల నుంచి చంద్రబాబు నాడు బయటపడలేకపోయారని చెబుతారు. మొత్తానికి పాత ట్రెడిషన్నే చంద్రబాబు కంటిన్యూ చేశారు తప్ప బీసీలకు ప్రాధాన్యత జగన్ మాదిరిగా ఇంతలా ఇవ్వలేదు అన్న చర్చ అయితే సాగుతోందట. రాజకీయాల్లో ఇలాంటి ప్రయోగాలు చేయాలంటే గట్స్ ఉండాలని అంటారు. ఎందుకంటే అప్పటిదాకా ఉన్న విధానాన్ని పక్కకు దోసేసి తాము అనుకున్నది చేయడం చెప్పినంత సులువు కాదు. అందులో ఎన్నో తిరుగుబాట్లు, ఎదురు దెబ్బలు చవి చూడాల్సి వస్తుంది. జగన్ దేనికైనా రెడీ అని చేసుకుని పోయారు. తాను అనుకున్న వారికి పదవులు పనిచేశారు. అందుకే జగన్ గట్స్ మీద విపక్షాలతో పాటు రాజకీయ సామాజిక రంగాల్లో పెద్ద ఎత్తున చర్చ అయితే ఇప్పుడు సాగుతోంది.